మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి దేవునికి స్తోత్రాలు సైన్యములకు అధిపతి అయిన దేవుడు సార్వభౌమాధికారం కలిగిన దేవుడు మనలను ప్రేమించి మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించి మనలను సజీవ లెక్కలో లెక్కించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఏసఐకే చెందనగాక ఆ గొప్ప దేవుడు ఈ నూతన దినములో మనందరికీ అనుగ్రహిస్తున్న కృపావార్త దేవుని యొక్క వాగ్దానము దానియలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవునికి మహిమ గాక మన దేవుడు మన విరోధుల చేతిలో నుండి మనల్ని రక్షించుటకు సమర్థుడు అంతేకాదు వారి వశమును మనల్ని పడనీయని దేవుడు మనం దేవుని పక్షాన్ని ఉన్నట్లయితే దేవుడు మన పక్షమును ఉండి మన పక్షమును యుద్ధం చేసి మనకు విజయమును అనుగ్రహించే గొప్ప దేవుడు విజయశీలుడైన ఈ చదివిన వాక్యం మనందరికీ సుపరిచితమే యూదా దేశపు యువకులైన ఈ షడ్రకు మిషక్ అభ్యర్థినిగో హనన్యా మిషాయేలు అజర్య వారి అసలు పేర్లు అయితే వారు బబులోన్ దేశానికి వచ్చిన తర్వాత బబులోన్ రాజు వారికి షడ్రక్ మెషక్ అభ్యర్థినిగో అని పేరు పెట్టారు వారి అసలు పేరు హనన్యా మిషాయేలు అజర్య వీరు యూదా దేశం నుండి చెరపట్టబడి బబులోని దేశానికి బానిసలుగా వచ్చిన తరువాత ఈ దానియాల గ్రంథం మూడవ అధ్యాయంలో గొప్ప సంభవం గొప్ప ప్రతిష్టాత్మకమైన ఒక సంఘటన ఆ అధ్యాయంలో ఉంటుంది బబులోన్ రాజు ఒక తన విగ్రహాన్ని చేసుకుని దానికి నమస్కారం పెట్టమంటే ఈ హనన్యా మిషాయేలు అజరియా నమస్కరించుటకు వారు ఒప్పుకోరు అప్పుడు ఆ రాజు అడిగిన మాటకు వారు చెప్పిన సమాధానం మా దేవుడు అగ్నిగుండంలో నుండి మమ్మలను రక్షించుటకు సమర్థుడు ఆయన నీ వశమును మమ్మల్ని పడనీయడు ఈ ముగ్గురు దేవుని పక్షమున ఉన్నారు దేవుడు వారి పక్షమున ఉండి దేవుడే వారి పక్షమున యుద్ధం చేసి వారికి విజయం అనుగ్రహించారు ఎప్పుడైతే ఈ ముగ్గురు రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారో ఒక మండుచున్న అగ్నిగుండంలో వీరి ముగ్గురిని ఆ అగ్నిగుండంలో పడవేయగా నాలుగో వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి మధ్యకొచ్చి వచ్చి వారితో సంచరించి వారిని రక్షించటమే కాదు నెబ్కద్ది నేజరు రాజు కళ్ళు తెరిపించాడు నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఏ పరిస్థితులు ఎదుర్కొంటున్నావో ఒకవేళ వ్యతిరేకమైన పరిస్థితులు నిన్ను తల వంచేటట్లుగా చేస్తున్న పరిస్థితులకు ఎదురొడ్డి దేవుని పక్షమును నిలవబడి దేవుని నామమును ఉన్నతం చేయటానికి నీవు సిద్ధపడితే మన దేవుడు వాటన్నిటి నుండి రక్షించే సమర్థుడు వాటిని బారిన పడకుండా నిన్ను కాపాడగలిగిన గొప్ప దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించి రాజుల కళ్ళు తెరవజేసి రాజులకు ఆ ఆశీర్వాదకరంగా ఆశ్చర్యకరంగా నిన్ను చేయబోతున్నారు నువ్వెవరివైనా సరే ఏ పరిస్థితికైనా లోబడక లొంగక దేవుని పక్షాన్ని ఉన్నట్లయితే దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడినట్లయితే నీ పక్షమును యుద్ధం చేసేవాడు ఒక మనిషి కాదు ఒక దేవుడు ఆ దేవుడే నిన్ను గెలిపించి నీ పక్షము నుండి నీకు ఇవ్వబోతున్నాడు ఈ వాగ్దానం నీ కొరకే వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం ఆశీర్వాదపడదాం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం దేవుని కృప మనందరికీ తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమేన్ ఆమేన్